మై ఛానల్. ఓకే అండి, మేము వచ్చేసి ఈరోజు మా ఆయన పనిచేసే స్కూల్కి వచ్చామన్నమాట. అదే మీరు చూస్తూ ఉన్నది, అది గవర్నమెంట్ స్కూల్. మా ఆయన పనిచేసేది అప్ టు 6th నుంచి 10th వరకు ఉంటుంది ఆ స్కూల్లో, అప్ టు 10th. అదే మేము ఇందాక రోడ్ అంతా మా ఆయన వచ్చే దారి అన్నమాట. ఇది వచ్చేసి మా ఆయన పనిచేసే స్కూలు. ఆ రోజు అన్నమాట హాలిడే స్కూల్కి, మేము ఊరిక స్కూల్ చూపిద్దాము అనేసి మా ఆయన ఇంకా అక్కడికి పిలుచుకోపోయారు. ఫస్ట్ ఇంకా లాక్ లేదండి, ఇంకా గేట్ లాక్ అయ్యింది. ఎట్లో మేము లోపలికి వెళ్ళాము, సాహసం చేసి వెళ్ళామన్నమాట లోపలికి. అదే చూస్తున్నాం, చాలా పెద్ద స్కూల్ అండి. నేను ఇదే ఫస్ట్ టైం వాళ్ళ స్కూల్కి రావడము. మా ఆయన ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి 2 ఇయర్స్ పైన అవుతూ ఉంది, ఇప్పుడే రావడం అన్నమాట. మా ఆయన ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా బాగుందండి, పీస్ఫుల్గా ఉంది, అసలు కామ్గా, చాలా ఏమి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది స్కూలు. అదే మేము ఇంకా రోజు హాలిడే కాబట్టి హ్యాపీగా ఇంకా ఒక రౌండ్ వేసేసాం స్కూల్ లోపలంతా కూడా. ఇదంతా గ్రౌండ్ అన్నమాట వాళ్ళకి. ఇంకా క్లాస్ రూమ్స్ అన్నీ, ఇది ఫిజిక్స్ ల్యాబ్, ఇంకా అన్నీ చూపిస్తూ ఉన్నారు మా ఆయన స్టాఫ్ రూము అంతా అని. మేము అదే చూస్తూ ఉన్నాము అక్కడ. మే ఆల్రెడీ నేను ఒక రిపబ్లిక్ డే వ్లాగ్ పెట్టాను కదా, సేమ్ అది మా ఆయన తీసుకొని వచ్చారు ఆ వీడియో. కాబట్టి నేను ఆ ప్లేసెస్ అంతా కూడా ఇప్పుడు డైరెక్ట్గా నేను చూడడం జరిగింది. ఇక్కడ స్టేజ్ కానివ్వండి, ఇంకా ఏదైనా క్లాస్ రూమ్స్ కానీ. ఓకే అండి, చాలా పెద్ద స్కూలే అనిపించింది నాకైతే. ఇది కిచెన్ అంట అండి, కిచెన్. వాళ్ళు అప్పుడప్పుడు వంట కూడా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇంకా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు కొలీగ్స్ అంతా కూడా. వాళ్ళ హెచ్ఎం కూడా లేడీ హెచ్ఎం అండి. తను కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్ అన్నమాట, అందరితో జోవియల్గా ఉంటారు, అందరూ కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటారు అన్ని వర్క్ కూడా వాళ్ళు. నాకు ముందు స్కూల్ కంటే కూడా ఈ స్కూల్ వాళ్ళు నాకు బాగా మంచిగా అనిపించారు నాకు, ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవడం అనేది. ఇది వచ్చేసి సరస్వతి పూజ చేసుకుంటారండి, ఇక్కడ సరస్వతి విగ్రహం పెట్టారు ఇక్కడ. ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒక పూజ చేసుకున్నారు, ఆ వీడియో కూడా నాకు తీసుకొని వచ్చారు మా ఆయన. మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది. అన్ని ఫెస్టివల్స్ బాగా చేసుకుంటారండి వీళ్ళ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ఏం తీసిపోదండి, గవర్నమెంట్ స్కూల్ బాగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటారు, టీచింగ్ కూడా చాలా బాగుంది. ఇదే అండి వాళ్ళ స్టేజ్. యాన్యువల్ డేకి, రిమైనింగ్ ఫంక్షన్స్కి అంతా కూడా ఏదైనా డ్యాన్సెస్ అలా ఉంటే ఇక్కడే పర్ఫామ్ చేస్తారన్నమాట స్టూడెంట్స్. రిపబ్లిక్ డే కూడా ఇక్కడే చేసుకున్నారు వాళ్ళు పూజ అంతా కూడా. ఇది స్టేజ్ అన్నమాట వాళ్ళకి, చాలా బాగుందండి. నేను జస్ట్ వీడియోలో అప్పుడు చూశాను, ఇప్పుడు డైరెక్ట్ మేము వెళ్ళడము. ఇంకా సరే, ఇది కూడా ఒక వీడియో తీద్దామన్నట్టు తీసాము. ఓకే, స్కూల్ చూసేసాము, ఇంకా నెక్స్ట్ మేము బయలుదేరినాము అరగుండకి. ఆ మీన్ టైంలో మా ఆయన స్టూడెంట్ ఆ పక్క ఊరే అంట అమ్మాయిని కూడా కలిసాము. అది వీడియో తీయలేదనుకుంటా, ఆ క్లిప్ లేదు నా దగ్గర. ఇంక ఇక్కడ నుంచి అరగుండకి వెళ్ళామండి.
అరుగుండ అమరాజ బ్యాటరీస్ వాళ్ళది పార్క్ ఇది, చాలా బాగుందండి. అక్కడ వాళ్ళది ఒక బ్రాంచ్ కూడా ఉంది అమరాజ బ్యాటరీస్, దానికి నియరే ఇది పార్క్. ఆ పార్క్కి బ్యాక్ సైడ్ వాళ్ళ క్వార్టర్స్ ఉంది అమరాజ వాళ్ళది. చాలా బాగుందండి, ఇది ఫస్ట్ టైం నేను చూడడము ఈ పార్క్. ఈ స్టాచ్యూ వచ్చేసి గల్లా అరుణకుమారి వాళ్ళ ఫాదర్ది, రాజగోపాల్ నాయుడుదంటండి. నేను ఇదే ఫస్ట్ టైం చూడడము, చాలా నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆ పార్క్ క్లీన్గా. మరి వాళ్ళ ఫాదర్దే అంటండి అది స్టాచ్యూ. ఇక్కడ చాలా చల్లగా అనిపించింది, మేము ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాము ఆ టైంకి, చాలా బాగా ఎండ ఏమీ అంత అనిపించలేదు మాకు ఆ రోజు, చాలా బాగునింది మాకు అక్కడ. చాలా పెద్ద పార్క్ అండి, చాలా గ్రీనరీగా చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా అంతే నీట్గా బాగా చేస్తూ ఉన్నారు అక్కడ, చాలామంది వర్కర్స్ ఉన్నారు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూసారని ఎంత నీట్గా ఎంత బాగుంది. అదే అక్కడ వెళ్తూ ఉన్నాం మేము, చాలా పెద్ద పార్కు, అదే మీకు చూపిస్తూ ఉన్నాను నేను. ఇంకా ఫొటోస్ కూడా చాలా తీసుకున్నాము. ఇంకా మా వారు, నేను, మా బాబు ముగ్గురమే వెళ్ళామండి. ఇంకా ఆ రోజంతా ఇంకా ట్రావెలే అన్నమాట. ఫస్ట్ స్కూలు చూశారు కదా, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అరుగుండకి వచ్చాము ఆ పార్కుకి. నెక్స్ట్ మేము వెళ్తాము ఇంకా అర్ధగిరి కొండకి, ఆంజనేయ స్వామి టెంపుల్కి.
చూసారు కదండి పార్క్ అంతా, ఇది వచ్చేసి వాళ్ళ ఆఫీస్ అంట. ఇది వాళ్ళ ఆఫీసు, లోపల మొత్తము వాళ్ళ మొత్తం ఫ్యామిలీ గ్యాలరీ అంతా ఫొటోస్ అన్నీ ఉన్నాయి. క్లోజ్లో ఉన్నింది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు, ఆఫీస్ రూమ్ క్లోజ్ అన్నమాట. లోపల విండోస్లో కొంచెం మెష్ డోర్ అన్నమాట, దాని నుంచి చూసాం మేము మొత్తము వాళ్ళకి ఫ్యామిలీ ఫొటోస్, తర్వాత ఆఫీస్ వాళ్ళదంట, అదే చూస్తూ ఉన్నాం మేము అక్కడ. అది కూడా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేశారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి తీసుకున్న ఫొటోస్ అంతా అక్కడ గ్యాలరీ పెట్టారన్నమాట ఆ రూమ్లో, అదే చూసాం మేము అక్కడ. అర్ధగిరికి వెళ్ళే దారి అన్నమాట, ఇది ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇది కూడా మంచి టెంపుల్ అండి, ఆంజనేయ స్వామి టెంపుల్, చాలా బాగుంటుంది. మేము అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం, ఈ మధ్య కొంచెం గ్యాప్ అయ్యిందంతే. ఇక్కడ తీసుకోవాలండి ఎంట్రీ ఫీజు. ఇక్కడ ఎంట్రీ ఫీజు తీసుకోవాలి వెళ్ళడానికి మనము. ఇంకా ఇక్కడ ఒక వ్యూ చాలా బాగుంటుంది, టర్నింగ్స్ ఉంటుంది తిరుమల టైప్లో, కొంచెము మరీ అంత ఎక్కువేమి ఉండదు కానీ చాలా బాగుంటుందండి లోపలికి వెళ్తే. ముందు కంటే కూడా చాలా డెవలప్ అయిపోయింది ఈ టెంపుల్, అంటే టెంపుల్ కంటే కూడా దారి చాలా బాగా డెవలప్ అయింది. ముందు మట్ రోడ్డు అలా ఉండింది, ఇప్పుడు చాలా నేనే కొంచెము గుర్తుపట్టలేకపోయాను, చాలా బాగా మారిపోయిందన్నమాట. మేము అప్పుడు వెళ్ళినప్పుడు దారి సరిగ్గా లేదు, కొంచెం కష్టపడినామన్నమాట కొండలు ఎక్కడము అట్లా. ఇప్పుడు చాలా వే చాలా బాగుంది వెళ్ళడానికి. ఇది నేను 4th time అనుకుంటాను. చాలా ఫేమస్ అండి ఆంజనేయ స్వామి టెంపుల్, చాలా మహిమ గల దేవుడు అర్ధగిరి కొండ. ఇదే దారండి అక్కడ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్తే. ఆ రోజు కూడా మేము వెళ్ళింది సాటర్డే, ఇంకా సాటర్డే కూడా అక్కడ రష్గా ఉన్నారు, ఒక్కొక్కసారి ఇంకా క్రౌడ్గా కూడా ఉంటారన్నమాట. ఆంజనేయ స్వామికి మనము తమలపాకు మాల వేస్తే చాలా మంచిది, అది కూడా మనము ఇంటి నుంచే కూడా తీసుకొని వెళ్ళచ్చు, లేకపోతే అక్కడే వాళ్ళు రెడీ చేసి కూడా
ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం అక్కడే కూడా తీసుకొని వెళ్ళి అక్కడ దేవుడికి వేయొచ్చండి, చాలా మంచిది. తమలపాకు మాల, వడమాల ఆంజనేయ స్వామికి చాలా మంచిది వేస్తే. ఇదే అండి, మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు. బట్ లోపలైతే నేను తీలేదండి, తెలిసిందే కదా అక్కడ లోపల తీలేదు. అక్కడ ఆల్రెడీ వాళ్ళు మనకి వేసేసారు కూడా బోర్డు, కెమెరాస్ నాట్ అలౌడ్, ఫొటోస్ తీసుకోకూడదు అని. అందుకే మేము ఆ బయట వ్యూ అంతా తీసామన్నమాట, అంతే. ఇంకా లోపలైతే ఏం తీయలేదు. చిన్న టెంపులే, ఓల్డ్ బట్ మంచి మహిమ గల టెంపుల్ అండి ఇది. కాబట్టి మీకు బయట మాత్రమే దోండి ఆంజనేయుడి విగ్రహం అది, అందుకే నేను బయట మాత్రమే మీకు తీసి మీకు చూపిస్తామని తీసాము బయట మాత్రమే. లోపలైతే ఏం తీయలేదు. వ్యూ అయితే చాలా బాగుంటుందండి, చాలా చల్లగా కూడా ఉన్నింది. మేము వెళ్ళే లోపలే 4 అయ్యింది ఈవినింగు, అప్పటికే చాలా బాగా అనిపించింది.